ఈరోజు ప్రజలు అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అలాగే జర్నలిస్టులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అనేది నిజంగా పేదవాడికి ఒక వరం లాంటిది. ఇది ఎక్కడా కూడా బలవంతంగా ఎవరి మీద రుద్దే పథకం కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఇష్టం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి భవిష్యత్తులో మీరు బాధపడ్డా కూడా మళ్ళీ చేసుకోలేరు. ఎప్పటి నుంచో ఉన్న ఇంట్లోకి ఇప్పుడు ఏంటి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వితండవాదం మాట్లాడుతున్నారు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని చెప్పట్లేదు, మేము వస్తే ఫ్రీగా చేస్తామంటున్నారు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎంత ముఖ్యమైన పనో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి చేసుకోవద్దంటున్నారు. అండ్ ఇక్కడ మేము వస్తే అనేది ఎంతవరకు సబబు అండి? దాదాపుగా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు, అంటే అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాల్లో 14 పేద ఇండ్లు, అంటే ప్రభుత్వం ఇచ్చిన 14 మంది ఇండ్లు కూడా రిజిస్ట్రేషన్ చేయని ఒక చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని వాడు మళ్ళీ వస్తే చేస్తానంటే ప్రజలు ఏ విధంగా నమ్మాలో ఒకసారి మీరు ఆలోచించాలి. రెండోది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వెళ్ళినప్పుడు చాలామంది పేదవాళ్ళు ఈ లోన్స్ తీసుకొని ఆ లోన్స్ తిరిగి కట్టలేక వాళ్ళకు ఒక అవసరం వచ్చినప్పుడు ఉన్న ఇంటిని ఎక్కడా కూడా బ్యాంక్లో పెట్టుకొని లోన్ తెచ్చుకోలేరు, అమ్మలేరు. ఒకవేళ వాళ్ళ దగ్గర 10 రూపాయలు చేరినప్పుడు అలాంటివి కొనాలి అంటే కొనే పరిస్థితి ఉండదు. వాళ్ళ వారసులకు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసేదానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక మంచి ఒక పథకం లాగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చి వన్ టైం సెటిల్మెంట్, అంటే 10,000 కడితే రూరల్లో, మున్సిపాలిటీలో 15,000 కడితే, అలాగే కార్పొరేషన్లో 20,000 కడితే చాలు, ఆ ఇంటికి మొత్తం రిజిస్టర్ చేసి బాండ్ పేపర్లు మీ చేతికి ఇస్తారు. మీకు తెలుసు, ఏదైనా ఒక చిన్న ల్యాండ్ని అమ్మాలంటే లేదా కొనాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, యూజర్ ఛార్జీలు కానీ, లేదా ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ పక్కన పెట్టి మీ అప్పునంతా కూడా ప్రభుత్వమే భరుస్తూ కేవలం రూరల్లో 10,000కి, మున్సిపాలిటీలో 15,000కి, కార్పొరేషన్లో 20,000కి మీ ఇంటి హక్కుని పూర్తిగా మీకు ఇస్తూ మీరు తీసుకున్న లోన్ మాఫీ చేసి మీరు తనఖా పెట్టిన పేపర్స్ని కూడా మీకు ఇచ్చేసి రిజిస్టర్డ్ బాండ్ పేపర్, దీనికోసం మీరు ఎక్కడ పోయి వెయిట్ చేయని అవసరం లేదు, మీ సచివాలయంలోనే 10 నిమిషాల్లో మీకు రిజిస్టర్ చేసిస్తారు. సో మీరు ఒక ధైర్యంతో ఉండొచ్చు, రేపు మనకేదైనా అయితే దాన్ని అమ్ముకోనో లేదా లోన్ పెట్టుకోనో మనం మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అని ఒక భరోసాను మీకు కల్పిస్తున్నారు. అలాగే మీ వారసులు ఎవరైనా ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని కూడా మీకు ఇచ్చారు. ఈ వన్ టైం సెటిల్మెంట్ వల్ల ఏమవుతుందంటే 22A నుంచి ఈ హౌసెస్ని తీసేస్తారు కాబట్టి అమ్ముకోవడానికి, కొట్టుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ఇండ్లు 22A ఉంటాయి కాబట్టి మీరు అమ్ముకోలేరు, కొనలేరు, ట్రాన్స్ఫర్ చేయలేరు. ప్లస్ మీ లోన్ కట్టేంతవరకు అది వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలు అయిపోయే పరిస్థితి ఉంటుంది.